హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ చెట్టు యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం అదేంటంటే సదాబహార్ మొక్క ఈ మొక్క అనేది చాలా చోట్ల దొరుకుతుంది ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలున్నాయి ఈ మొక్క వల్ల చాలా రోగాలు తగ్గుతాయి ఈ మొక్క వల్ల చాలా లాభాలున్నాయి మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మొక్కని ఉపయోగిస్తే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చేస్తుంది ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది సరిగ్గా హెల్త్కి సంబంధించిన ఆహారాన్ని తీసుకోకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి చాలామందికి నలభై సంవత్సరాలకే జుట్టు మొత్తం రాలిపోయి బట్టలు వచ్చేస్తుంది అలాంటి వారు ఈ మొక్కను ఉపయోగించి చూస్తే హెయిర్ సమస్య వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది ఈ మొక్కను ఎలా యూస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాకుండా మీ చర్మంపై కాంతి లేకపోవడం ఫేస్పై ముడతలు రావడం పింపుల్స్ రావడం ఏజు ఎక్కువగా కనిపించడం వంటి సమస్యలు ఎన్ని వచ్చినా కూడా మనం ఇప్పుడు వాడే కెమికల్ పదార్థాలు మానివేసి వెంటనే ఈ మొక్కని వాడితే చాలా ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా స్త్రీలు బ్యూటీ కాన్షియస్ ఉంటారు కాబట్టి చక్కగా వాడుకోండి దీనివల్ల మీ యొక్క చర్మానికి చక్కగా అందం కనిపిస్తుంది ఈ మొక్కని సదాబహార్ పేరుతో పిలుస్తారు ఈ మొక్క యొక్క ఆకులు పువ్వులు చెట్టు అంతా కూడా ఆయుర్వేదంలో ఉపయోగపడేవే వీటికి పింక్ కలర్లో పువ్వులు వస్తాయి చాలామందికి హై బీపీ ఉంటుంది ఈ సమస్య అనేది ఇప్పుడు చాలామందికి వస్తుంది ఈ సమస్య పొల్యూషన్ అండ్ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కూడా కలుగుతుంది అలాంటి సమస్య ఉన్నవారు ఈ చెట్టు యొక్క కాండాలు తీసి ఒక గ్లాస్ వాటర్లో వేసి రాత్రంతా నానబెట్టాలి ఉదయాన్నే ఆ కాండాలు తీసి ఆ వాటర్ని తాగేసేయాలి ఈ విధంగా చేయడం వల్ల మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది దీంతోపాటు ఎక్సర్సైజు వాకింగ్ చేస్తే చాలా మంచిది ఈ మొక్కని అలా యూస్ చేయడం వల్ల బీపీ ప్రాబ్లమ్స్ ఉండవు అంతేకాకుండా మీ ఫేస్ అందవికారంగా ఉంటే ఈ చెట్టు యొక్క పువ్వులు తీసి వాటిని పేస్ట్ చేసి వాటిలో కొంచెం పచ్చి పాలు వేసి దాన్ని బాగా కలిపి మీ ఫేస్కి పెట్టుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లని వాటర్తో కడగాలి దీనివల్ల మీకు అందమైన ఫేస్ ఏర్పడుతుంది అలాగే మీకు హెయిర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే అలాంటివారు ఐదు గ్రాముల పువ్వులను తీసుకొని వాటిని పేస్ట్ లాగా చేసుకుని అందులో కొంచెం అలోవెరా జెల్ వేయాలి వాటిని కలిపి మీ యొక్క హెయిర్కి పట్టించాలి దీనివల్ల మీకు హెయిర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎంత ఆహారం తిన్నా కూడా లావటం లేనట్లయితే అలాంటివారు ఈ చెట్టు యొక్క పౌడర్ కొంచెం తీసుకొని అందులో కొంచెం అశ్వగంధ పౌడర్ కూడా వేసుకొని ఈ రెండింటిని కూడా వేడి పాలతో వేసి కలుపుకొని తాగితే పదిహేను రోజుల్లో మీ బాడీలో చేంజెస్ మొదలవుతాయి అలాగే వెయిట్ కూడా సరైన మోతాదులో ఉంటుంది ఫిట్నెస్ కూడా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారిగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి